నిజామాబాద్ కి చందా నగర్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ నిజామాబాద్ కు వచ్చేసింది, చందా నగర్ కు వచ్చేసింది. లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, డబ్బులు చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి, ఊరికే రావు. బాలాదిత్య గానీ రేవంత్ గానీ లైక్ అంటే వీళ్ళెవరు కష్టం అంటారు? ఆదిరెడ్డి వేరే వేరు. ఆదిరెడ్డి ఇది రేవంత్ ది ఆప్షన్ ఎప్పుడంటే ఇప్పటి వరకు తను ఏదైతే ఏదో హెల్ప్ చేద్దామని పోయి మిస్ఫైర్ అవుతుంది. అవును, అది చెప్పారు కూడా తనకి. అది అది చేంజ్ చేసుకుంటే టాప్ ఫైవ్కి వస్తాడు. అది చేంజ్ చేసుకోకపోతే జన డిస్టర్బ్ అవుతాడు. అంటే ఎంత కాకపోయినా 10 వీక్స్ అయితే వస్తాడు. ఎందుకంటే తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ బయట ఉంది కదా. అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ కి గేమ్ కి సంబంధం ఏంటి? అది సేవ్ చేస్తుంది అంటారా? అంటే గేమ్ ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్, నేను జెన్యున్ గా అడుగుతున్నా, రేవంత్ ఉండి చాలా ర్యాష్ గా యాటిట్యూడ్స్ గా, ఈవెన్ ఇప్పటికీ కూడా నిన్న ఎపిసోడ్ చూసుకుంటే కూడా నేహ నామినేషన్స్ వేసినప్పుడు ఏచే ఎదవ సోది అని చెప్పి అన్నాడు. ఫర్ మీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అది తప్పు, దట్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించను అనుకో బ్రో, అది గుడ్డిదైనా నువ్వు ఇష్టపడతావా? అవును. ఎందుకు? లవ్. ఒక ఒక సింగర్ కానీ యాక్టర్ కానీ వాళ్ళు ఎంత తప్పు చేసినా మనం ఇష్టపడటం వల్ల బాగానే ఉంది అనుకుంటారు, అలా ఇష్టపడతారు. సో దట్ ఈస్ గేమ్ అయిపోయింది. నేను ఆన్సర్ చెప్పేస్తా, నువ్వే ఆన్సర్ చెప్పినా. ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారు అనుకో, చిరంజీవి గారు అనుకో, మహేష్ బాబు అనుకో, ఎవ్రీబడి హ్యావ్ ఎ సెగ్మెంట్స్. అంటే స్టార్లకు ఒకటి ఉంటుంది, వాళ్ళు బయట తప్పు మాట్లాడినా మనము వాళ్ళని ఎంజాయ్ చేస్తుంటాం. ఎందుకంటే మన మహేష్ బాబు, మన పవన్ కళ్యాణ్, మన చిరంజీవి, మన రేవంత్ అని అనుకుంటారు. అంటే ఆ ఫీలింగ్ అలాంటిది. ఇప్పుడు మెల్లెకన్ను ఉంది, నేను లవ్ చేసిన పిల్లకంటే నాకు ఆ అమ్మాయిలో ఆ కన్నులో బ్యూటీ నచ్చింది అని మనం అంటాం. అదేంటో, నువ్వు నల్లగున్న అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నంటే వాళ్ళు ఒక క్యూట్నెస్ ఉంటుంది అంటది ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. ఎంతవరకు ఫేక్ ఆ గేమ్ చెప్పండి. నేను జనరల్ ఇన్ బిగ్ బాస్ పరంగా అడుగుతున్నా. ఫేక్ అని నేను అనను. వాళ్ళు ఇచ్చే గేమ్లో మనం ఫేక్ ఆడాలి. ఫేక్ ఆడితే కానీ గెలవలేము. ఓకే. ఇప్పుడు నేను ఒక కోన్ అని అన్నాడు. ఆ కోన్ అనేది ఒక పాయింట్ ఇచ్చాడు. 3 కోన్లు అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఒక్క కోన్లో మాత్రమే 3 నింపాలని ఉంది, 2 మిగతా కోన్లు నింపాలనేది కాదు. ఇప్పుడు నా సెగ్మెంట్లో ఏముంది, ఒక్క కోన్ నింపితే సరిపోతుంది అని అనుకుందాం. అది మొత్తము ఎన్నిసార్లు చదివినా దాంట్లో ఏదో లూప్హోల్ ఉంటుంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లో ఏదో ఒక లూప్హోల్ ఉంటుంది. ఆ లూప్హోల్కి పక్క ప్రాపర్ తెలుగు వచ్చి దాన్ని డీప్ డిస్కస్ చేసి ఆలోచన చేసి గేమ్ ఆడాలి. ఈ అనుకొని చేసే లోపల గేమ్ స్టార్ట్ చేస్తారు. ఓకే. అక్కడ రాంగ్ స్టెప్లు పడతా ఉంటాయి. ఇంట్లో మీరు మిగిలిన వాళ్ళతోటి బయటన్న లోపల కూడా జెన్యున్గా ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. ఒక మనిషిని ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు హౌ జెన్యున్ హౌ మచ్ కాదనేది అర్థమైపోతుంది. అట్లా నిజంగానే జెన్యున్గా ఉన్న వాళ్ళు ఎవరు? మీకు ఫేక్ అనిపించిన వాళ్ళు ఎవరు? మీకు మీ పర్సనల్ ఒపీనియన్ మీకు కనెక్ట్ అయ్యి జెన్యున్గా ఉండి లైక్ దే ఆర్ రియలీ జెన్యున్. ఫర్ ఎగ్జాంపుల్ అభినేష్ గారు రీసెంట్గా సూర్య గురించి నా తమ్ముడు లాగా కైండ్ ఆఫ్ అన్నట్టుగా అంటే ఆవిడ గురించి కూడా మాట్లాడదాం. సో మీరు చెప్పండి, మీకు ఎవరు కనెక్ట్ అయ్యారు? అందరూ జెన్యున్గానే ఆడుతున్నారు, కానీ గేమ్ కోసానికి వాళ్ళు చేసే ఐడియాసే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి బ్రో. అంటే ఇప్పుడు గీతు ఆడే ఆట జెన్యు, తను మాట్లాడే పద్ధతి రాంగ్. ఓకే. ఇది కూడా టిపికల్గా ఉంది కదా. గీతు ఆడే గేమ్ మాత్రము షోక్ తగ్గట్టు ఆడుతుంది, కానీ తను ప్రొజెక్షన్ చేసే మాటల్ని రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తుంది. ఎందుకు రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తుంది అంటే గీతకు కావాల్సింది ఏంటంటే ప్రొజెక్షనే. సో ఇలా రాంగ్ చేస్తే జనాలకు అట్రాక్ట్ అవుతాం, జనాలు నన్ను చూడగలుగుతారు. ఎందుకంటే ఎప్పుడు నామినేషన్లు ఉంటే జనాలను దగ్గర అవుతాము. ఈజ్ ఇట్ 100%? మరి ఫైమా ఏం నామినేషన్ లేదు కానీ జెన్యున్గా ఆడుతుంది కదా. ఆడుతుంది, జనాలకు దగ్గర నామినేషన్లు ఉంటే ఇంకా క్లోజ్నెస్ వస్తుంది ఆడియన్స్కి. ఓకే, ఎవర్రా ఈ వీక్ అంటే అరే వీడు మళ్ళీ వచ్చాడేంట్రా అని వాళ్ళ నేమ్ కంటిన్యూ ఉంటే జనాలలో అటెన్షన్ గ్రాప్ అవుతుంటుంది. సేఫ్ ఆడి లోపల ఎవరైతే ఎప్పుడు నామినేట్ కాకుండా ఉంటే ఎప్పటికైనా వాళ్ళకి ప్రాబ్లమే. మరి రాజ్ ఉన్నాడు యాంకర్, మరి తను మీరున్న వీక్ అయితే తను అసలు మరి ఆడని కూడా ఆడలేదు. నాగార్జున గారు కూడా అన్నారు నువ్వు ఇంకా స్టార్ట్ చేయాలి గేమ్, లేకపోతే కష్టమైపోతుంది అని. అయితే మరి తను ఎందుకు ఉండిపోయాడు? మీరు ఎందుకు ఆ రేటింగ్స్లో కూడా బయట నాకన్నా రాజ్ తక్కువ ఉంది, అమ్మాయి అభినయ తక్కువ ఉంది. మీకు ఇది గుర్తుందా? సారీ టు డిస్టర్బ్ యూ. అభినయ్ శ్రీ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్లో అది లేనప్పుడు తను ఎండింగ్ వరకు కూడా వచ్చింది. నాగార్జున గారు చెప్పారు చూడండి, ఈ రోజు లేదు, ఈ ఫస్ట్ వీక్ నో ఎలిమినేషన్ అని చెప్పి. సో తను వెళ్ళిపోయింది అంటే వీ కెన్ అండర్స్టాండ్. మీరు ఈ లూప్లో ఎక్కడి నుంచి వచ్చారు? అదే మ్యాజిక్, దట్ ఈస్ ద బిగ్ మ్యాజ్ బిగ్ బాస్. చెప్పండి, సారీ యువర్ సేయింగ్ సంథింగ్. అదే అక్కడ జరుగుతున్న గేమ్లలో ఎవరో ఒకరు కావాలి, అది నేనయ్యాను. అది మంచికా చెడుకా నాకు తెలియదు, బట్
విల్ ఒబే బిగ్ బాస్ ఆదేశానుసారం బయటకు వచ్చాము. అవినాష్ రే గారి ఎలిమినేషన్ గురించి చెప్పండి. హౌ ఫేర్ డూ యూ ఫీల్ దట్ ఈస్ ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి. అవినాష్ రేదా నాది ఫేర్ ఎలిమినేషన్ అని మీరు అనుకుంటున్నారా? మళ్ళీ ఆమె కూడా ఉంటుంది అంటారా? కానీ అమ్మాయి అంటే నేనన్న గేమ్ ఆడాను, ఆమె కూడా గేమ్ ఆడింది, కానీ కొంచెం లోన్లీగా సిన్సియర్గా ఒక్కతే సైలెంట్గా ఉండేది. అంటే తను నేను మాట్లాడినప్పుడు ఏంటంటే గేమ్ని అర్థం చేసుకొని సైలెంట్గా ఆడి ఆడతాను మచ్చా, జస్ట్ వీ స్టార్టెడ్ అని తను నాతో అన్నది. అంటే జస్ట్ ఇప్పుడే కదా నేను స్టార్ట్ చేశాను అని అదే అంటున్నా. కళ్ళు తెరిచేలోపు గుండెల మీద గుచ్చేశారు. బయట వరల్డ్కి బిగ్ బాస్ వరల్డ్కి డిఫరెన్స్ ఏంటి మీరు చూసిన 1 వీక్ పాయింట్ ఆఫ్ టైం జనరల్ ఏదన్నా దట్ కుడ్ బి ఎనీథింగ్? బయట వరల్డ్లో 10 నిమిషాలు 1 అవరు కలిసి వెళ్ళిపోతారు వాళ్ళు ఎంత మంచి ఫ్రెండ్ అయినా సరే. మా అంటే ఒకరోజు ఉంటారు ఇక్కడ ప్రతిరోజు కలిసి ఆర్టిఫిషియల్ నవ్వాల్సి వస్తుంది. అంటే లంచ్ టైంలో అందరము డిన్నర్ టైంలో కలవాలి, కోపం ఉన్నా సరే నవ్వుకుంటూ ఉండాలి. మళ్ళీ నవ్వలేకపోతే రేపు వాడు మళ్ళీ ఎలిమినేషన్ వేస్తాడు అని కొన్నిసార్లు ఫేక్గా బతకాల్సి వస్తుంది. కొన్నిసార్లు అక్కడ అన్నిసార్లు కాకపోయినా కొన్ని ఇక్కడ నువ్వు ఎవరికో కోపం వచ్చింది అనుకో తిట్టేసి వెళ్ళిపోతాం, మళ్ళీ కలవం, మళ్ళీ ఎప్పుడో 1 వీకో 10 డేస్ ఎప్పుడో మళ్ళీ కలిసినప్పుడు అరే ఆ రోజు సారీరా మిస్ఫైర్లో నేను నేను తిట్టానని వాడికి ఆలోచన చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక ఆలోచన చేసే ఛాన్స్ ఉండదు ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ హిట్ పడుతూనే ఉంటుంది మనిషిలకి. అంటే బ్రెయిన్ మీద ప్రెజర్ పడుతూ ఉంటుంది కాబట్టి మనుషుల మీద హిట్టింగ్ చేస్తుంటారు. ఇనాయా రెహమాన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. ఇనాయా ఈజ్ అంటే చిన్నదాన్ని ఎక్స్టెన్షన్ చేసి మాట్లాడే గుణం ఉంది అమ్మాయికి అంతే ఇక. ఓకే, టాప్ విన్నర్ ఎవరు అవుతారు మీ ఒపీనియన్? విన్నర్ అనేది ఇప్పుడు చెప్పలేదు జనరల్గా మీ ఒపీనియన్ రాదే రాదు. ఇప్పుడు అనేది టాప్ 5 చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్న గేమ్లో విన్నర్ అనేది 100% డే 1 నుంచి ఉన్నోళ్ళు ఎవరు విన్నర్ అవుతారని ఎవరు గెస్ చేయరు, రాదు జరగని పని. ఎందుకంటే ఈరోజున్న మనిషి గుణము 10 వీక్స్ తర్వాత వాళ్ళలో మైండ్ సెట్ మారచ్చు. డీసెంట్గా ఉన్నాడు రెబల్ కావచ్చు, రెబల్ ఉన్నాడు డీసెంట్ కావచ్చు. ఎందుకంటే అరే అందరు నన్ను ఇట్లా అంటుర్రు, అదే గీతు రేపన్నాడు కూల్గా ఆడొచ్చు, ఆడి స్మార్ట్ గేమ్ ఆడొచ్చు. సిపిఐ నారాయణ గారు ఆయన పొలిటికల్ లీడర్, ఆయన ఇది స్టార్ట్ అయినప్పుడు నేను వారిని ఇంటర్వ్యూస్ అవన్నీ చేసినప్పుడు బిగ్ బాస్ ఒక బ్రాథల్ హౌస్, అక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది అని చెప్పి ఆయన ఇన్ఫాక్ట్ ప్రతి బిగ్ బాస్కి ఆయన ఏదో ఒక కమెంట్ ఆర్ ఎల్స్ చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతుంటారు. అంటే నాగార్జున కొట్టేస్తా ఇది చేస్తే ఇట్లాంటివి అన్నట్టుగా. అంటే దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? వాట్స్ యువర్ టేక్ ఆన్? ఏమో సార్ నారాయణ గారి ఆలోచన విధానం ఎట్లా ఉందో తెలియదు. అండ్ ద వే ఈ కమెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే ఒక పెద్ద మనిషి అలాంటి మాటలు మాట్లాడొద్దు అని నా ఉద్దేశం. ఎందుకంటే 4 గోడల మధ్యలో మనుషుల్ని పెట్టలేదు. 4 గోడల మధ్యలో మనుషుల్ని పెట్టి 80 కెమెరాలు ఉన్నాయి. ఎవ్రీ మినిట్ ఈవెన్ బాత్రూమ్లో వెళ్తే స్నానం చేసేటప్పుడు తప్ప మిగతా టైంలో ఎవ్రీ మినిట్ కెమెరా ఆనే ఉంటుంది. అలాంటప్పుడు బ్రోతల్ హౌస్ అని ఎట్లా అంటారు? అది అంటే అనాలని అన్నాడా, లేదంటే బిగ్ బాస్ స్టార్ట్ అయినందుకు జనాలు ఆయన మీద అటెన్షన్ అవ్వాలనుకున్నాడా, లేకపోతే బిగ్ బాస్కు అలా అనడం వల్ల బిగ్ బాస్కు రేటింగ్లు ఏమన్నా పెరుగుతాయని అన్నాడా, నేను చెప్పలేను. బికాజ్ వాళ్ళు పెద్దవాళ్ళు, మనం చిన్నోళ్ళం. వాళ్ళ మాటలు ఎన్ని మాట్లాడారో అంత ఎక్స్పీరియన్స్ కూడా లేకపోవచ్చు మనకు. నో కమెంట్. బట్ అతని మాటలు మాత్రం 100% రాంగ్. ప్రీవియస్ సీజన్స్లో నేను కొన్ని ఫోటోస్ చూసినప్పుడు కంటెస్టెంట్స్ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉండే. హౌ ఫార్ దిస్ ఇస్ ట్రూ? నిజంగా 100% హైలీ ఇంపాసిబుల్. అంటే బికాజ్ మనకి కనిపించదు కదా, కనిపించిన లోపల ఏం జరుగుతుంది? సెల్కాన్ కానీ ఏదన్నా ఎవరైనా స్పాన్సర్ చేసినప్పుడు ఆ రోజే సిమ్ కార్డు కానీ ఏముండవు, మొబైల్ వచ్చి సెల్ఫీ తీసుకొని అక్కడ ఫోటో దిగి మళ్ళీ మీ మొబైల్ని అక్కడ పెట్టండి అంటారు. చుట్టుపక్కల మనుషులు ఉంటారా? క్రూ ఎవరు ఉంటారు? మీరే ఉంటారా? మొత్తం 20 కంటెస్టెంట్సే ఉంటారు అంతే. ఓకే, ఏంటంటే మేము లోపల ఉన్నప్పుడు బయట ఏమన్నా సౌండ్స్ అయితే అవుతూ ఉంటాయి. ఆ సౌండ్స్ ఏంటంటే మాకు గ్లాస్ డోర్లు మొత్తం క్లోజ్ చేసేసి ఉంటారు. క్లోజ్ చేసేసి అసలుకి ఎట్లా నువ్వు యువతల నుంచి ఈ దీని నుంచి ఇట్లా తీసి చూస్తే కూడా అవతలే వాడు కనిపించాడు, యువతలు ఇంకో లేరు ఉంటుంది. కానీ ఒక మనుషులు తిరిగినట్టు అనిపిస్తుంటుంది, వర్క్ చేసినట్టు అనిపిస్తుంటుంది. ఎందుకంటే మా టాస్క్లు ఉంటాయి కదా, దానికి సంబంధించిన స్టేజ్లు వేసుకోవడం కానీ స్టెట్ వర్క్ చేయడం కానీ సెట్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. సో అవి జరుగుతున్న పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఏం చేస్తుంటారు మీరు అందరూ? ఈ బెడ్రూమ్లో ఉండమంటే బెడ్రూమ్లో ఉంటాం. బెడ్రూమ్లో ఉండి బెడ్రూమ్లో ఎవడు డిస్కషన్, ఎవడు బెడ్ మీద వాడు కూర్చోవడం, ఏదన్నా ఎంటర్టైన్ చేయడం, ఎవడన్నా సతాయించడం,
ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ టైంలో హాల్లో వాళ్ళు వచ్చి టెక్నికల్గా మాది ఏదన్నా ఫ్లష్ ఏదో పని చేయట్లేదు వాళ్ళు వచ్చి చేసి వెళ్తారు, లేదు ఏదన్నా ప్రాబ్లం ప్రాపర్టీ ఏదో ఏదో మేము డ్యామేజ్ చేసామనుకో దాన్ని ప్రిపేర్ చేసి వెళ్తారు. మళ్ళీ లేదు అంటే లెన్స్లు ఉంటాయి, మొత్తం కెమెరాలో లెన్స్లు ఉంటాయి, ప్రతి లెన్స్ను వాళ్ళు వచ్చి ప్రతిరోజు చూడుస్తారు. ఎందుకంటే మొత్తం ఏసీ ఉంటుంది కాబట్టి లెన్స్లకు కంపల్సరీ ఫాగ్ వస్తుంటుంది. ట్రూ, అది వచ్చినప్పుడు ప్రతిరోజు వచ్చి వాళ్ళు చేసి వెళ్తుంటారు.